అనే దానికన్నా డెమోక్రసీలో గవర్నమెంట్ ఇస్ ఆల్సో ఏ పొలిటికల్ షేప్ కనుక ఓకే అందులో ఉప ముఖ్యమంత్రి అనేది ఒక పొలిటికల్ హోదా. ఆ హోదా ఒక్కరే ఉన్నప్పుడు దానికి ప్రాధాన్యత, ఇద్దరు ముగ్గురు నలుగురు ఉన్నప్పుడు అందరిలో ఒకరు. చీఫ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉండరు కదా, ఒకరే ఉంటారు. ఇప్పుడు జనరల్ సెక్రటరీ ఒక్కరే ఉండాల్సింది పోయి అనేక మంది జనరల్ సెక్రటరీలు వచ్చి పార్టీలు చీఫ్ జనరల్ సెక్రటరీ అంటున్నారు. సో అల్టిమేట్గా ముఖ్య డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఒక్కరే ఉండడం వల్ల పవన్ కళ్యాణ్కు ఈ క్యాబినెట్లో రెండవ హోదా, నెక్స్ట్ ఓన్లీ టు చీఫ్ మినిస్టర్ అనే ఒక పొలిటికల్ మెసేజ్ ఆ టీడీపీ జనసేనకే కాదు రాష్ట్ర రాజకీయ వర్గాల్లోనూ ప్రజలకు కూడా ఒక సంకేతాన్ని పంపడం. సో అది డ్యూ రికగ్నిషన్ టు పవన్ కళ్యాణ్. షాక్ అంటే బహుశా ఆయన అదే కోరుకొని ఉండాలి. నార్మల్గా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంటే ఫైనాన్స్ ఉండాలి కదా, తెలంగాణలో ఫైనాన్స్ ఉంది కదా, లేదు ఎల్కే అద్వానీ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు హోమ్ ఉండే కదా. సో ఫైనాన్స్ హోమ్ అనేది రాష్ట్రంలో రెండు కీలకమైన శాఖలుగా భావిస్తాం. అందువల్ల ఉండాలి కదా అంటే నాట్ నెసెసరీ. ఫైనాన్స్ హోమ్ ఎంత ఇంపార్టెంటో రూరల్ డెవలప్మెంట్ పంచాయతీరాజ్ కూడా అంతే ఇంపార్టెంట్ కదా. సో ఏ శాఖలైనా చేయగలిగితే అద్భుతాలు చేయొచ్చు. సో అందువల్ల ఫలానా శాఖ ఇంపార్టెంట్ కాదు అనే కంక్లూజన్ పూర్తిగా నిజం కాదు. ఆఫ్కోర్స్ మీకు ఫైనాన్స్ కన్నా ఇంకో చిన్న శాఖ ఉంటుంది, గృహ రోడ్లు భవనాలు. సో అనే కంపారిజన్లు చేయొచ్చు కానీ బట్ ఆ రోడ్లు భవనాలు కూడా చాలా చేయొచ్చు చేయాలని ఉంటాయి. సో అందువల్ల బట్ స్టిల్ కొన్ని శాఖలకు గుర్తింపుగా భావిస్తాం. ఆ భావనలో చూసినా కూడా గ్రామీణాభివృద్ధి తక్కువేం కాదు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి తక్కువేమీ కాదు. కనుక పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా అలాగే ఒక కీలకమైన గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఆ పొలిటికల్ రికగ్నిషన్ ఈ శాఖలో వచ్చింది. రెండవది మరో ముఖ్యమైన వ్యక్తి ఈ క్యాబినెట్లో నారా లోకేష్. ఒకవేళ జనసేనతో పొత్తు లేక టీడీపీగానే ప్రభుత్వం ఏర్పాటు అయి ఉంటే డెఫినెట్గా ఎవరు అవునన్నా కాదన్నా చెప్పినా చెప్పకపోయినా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినా కాకపోయినా నారా లోకేష్ రెండో సెకండ్ ప్లేస్లో ఉండేవారు కదా. సో అందులో 2017-19లో లోకేష్ మంత్రిగా ఉండడము ఇప్పుడు మంత్రిగా ఉండడంలో చాలా తేడా ఉంది. అప్పుడు ఆయన ఎమ్మెల్సీగా మంత్రిగా వచ్చాడు, ఇప్పుడు ప్రజల నుంచి ఎన్నుకోబడి మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిచి వచ్చాడు. సో అందువల్ల ఆయన పొలిటికల్ స్టేచరు చాలా పెరిగింది. అప్పుడు ఒక వారసుడిగా రాజకీయాల్లోకి వస్తే ఇప్పుడు ఆయన యువగలం యాత్ర తెలుగుదేశం పార్టీ ఈ కూటమి విజయానికి తనదంటూ ఒక పాత్ర పోషించి వచ్చాడు ఇప్పుడు క్యాబినెట్లోకి. అందువల్ల నారా లోకేష్ 2017లో క్యాబినెట్లో ఎంటర్ అయినప్పటికీ ఇప్పుడు క్యాబినెట్లో ఎంటర్ అయినకి చాలా తేడా ఉంది. ఈజ్ నౌ ఎంటరింగ్ విత్ ద పొజిషన్ ఆఫ్ ఓన్ స్ట్రెంగ్త్, తన సొంత బలంతో క్యాబినెట్లోకి ఎంటర్ అవుతున్నాడు. కనుక డెఫినెట్గా నేను నెంబర్ టూ ఉండేవారు, కానీ జన కూటమి కనుక ఆ అవకాశం లేదు. పవన్ కళ్యాణ్ నెంబర్ టూ, కానీ క్లియర్గా నారా లోకేష్ కా గుర్తింపు అనేది మీకు క్లియర్గా కనబడుతుంది. ఎందుకంటే ఆయన గతంలో తీసుకున్న ఐటీ ఎలక్ట్రానిక్స్ వీటితో పాటు హ్యూమన్ రిసోర్సెస్ చాలా కీలకమైన మానవ వనరుల శాఖ, ఆంధ్రప్రదేశ్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఉంది. ఇప్పుడు స్కిల్ సెన్సెస్ జరుపుతున్నారు. సో ఆంధ్రప్రదేశ్కు ఉన్న ప్రత్యేకత కూడా హ్యూమన్ రిసోర్సెస్. మీరు అమెరికాకి సిలికాన్ వ్యాలీకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రిసోర్సెస్ ఏంటో అర్థమవుతుంది. అమెరికాలోని లాస్ ఏంజలస్ డాలాస్ వెళ్తే మనకు అర్థమవుతుంది. సో ఆంధ్రప్రదేశ్కి ఉన్నటువంటి బేసిక్ స్ట్రెంగ్త్ అది. సో ఆ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్ చేయాల్సిన బాధ్యత లోకేష్కు ఇచ్చారు. సో కేశవ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా పనిచేశారు, ఆర్థిక వ్యవహారాల్లో అవగాహన నాయకుడు కనుక ఆయనకు ఫైనాన్స్ మినిస్టర్గా ఇచ్చారు. సో అచ్చెన్నాయుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు. సో ఆయనకు అందుకే మరో కీలక శాఖ అగ్రికల్చర్ ఇచ్చారు. సో అందువల్ల ఇలా శాఖల్లో మీకు వారికి ఉన్న ఆసక్తి కావచ్చు. చాలా సందర్భాలు ఏం చేస్తారంటే ఒకటి వారి నేపథ్యం చూస్తారు. ఇప్పుడు ఆ ఫీల్డ్లో వాళ్ళకు ప్రత్యేకమైన నైపుణ్యం ఉందనుకోండి. ఇప్పుడు ఐటీ రంగంలో ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ రంగంలో డెఫినెట్గా లోకేష్ ఈజ్ మోర్ కంపిటెంట్, మోర్ ఆ నేపథ్యం ఉంది కదా. స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయం, అక్కడ నుంచి ఎంబీఏ చేశాడు. సో బిజినెస్లో కూడా అనుభవం ఉంది కనుక ఆ హ్యూమన్ రిసోర్సెస్ అలాగే టెక్నాలజీ ఈ రంగాల్లో ఆయనకు నేపథ్యం ఉంది కనుక ఆయన తీసుకున్నారు. నేపథ్యం కాబట్టి కొంత ప్యాషన్,
ఒక వ్యక్తికి తాను ఈ రంగం తీసుకోవాలి అని ఆసక్తి ఉంటుంది. పవన్ కళ్యాణ్ అందుకే గ్రామీణాభివృద్ధి తీసుకుని ఉండాలి, బహుశా ఆయన ప్యాషన్తో తీసుకుని ఉంటాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఏ శాఖ అడిగినా ఇస్తారు కదా. అవును, పవన్ కళ్యాణ్కు చంద్రబాబు నాయుడు శాఖ కేటాయించడం కాదు, పవన్ కళ్యాణ్కు నా పొలిటికల్ సిగ్నిఫికెన్స్ రీత్యా, ముఖ్యమంత్రితో ఉన్న ఇంటిమసీ రీత్యా కూడా ఆయన కోరిన శాఖ తీసుకోగలడు. సో అందువల్ల ఆయనకు సహజంగానే ఆ కోరిన శాఖ ఇచ్చినట్టుగా కనబడుతోంది. ఇలా ఒక్కొక్కరికి ఇప్పుడు చాలామంది కొత్త వాళ్ళు కూడా వచ్చారు. సో ఈ కొత్త వాళ్లకు కూడా ఆయా శాఖలు కేటాయించాలి. ఇప్పుడు కేశవ్ కొత్త వాడైనా ఆయనకు ప్రియర్ ఎక్స్పీరియన్స్ ఉంది, లెజిస్లేటర్గా ఎక్స్పీరియన్స్ ఉంది. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అంటే దాదాపు ఆల్టర్నేట్ ఫైనాన్స్ మినిస్టర్ లాగా, సో షాడో ఫైనాన్స్ మినిస్టర్ లాగా. ఎందుకంటే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అప్పటి ప్రతిపక్ష నేత ఉంటాడు. ప్రభుత్వ పద్ధుల్ని కాగ్ రిపోర్ట్లు వచ్చాక ఆ కాగ్ రిపోర్ట్ల ఆధారంగా సమీక్షిస్తారు. సో అది పెద్ద, అది ఒక రకంగా షాడో ఫైనాన్స్ మినిస్టర్ లాగా. సో అందుకే ఆయనకు ఇప్పుడు మళ్ళీ ఫైనాన్స్ మినిస్టర్ కేటాయించారు. సో లాస్ట్ మంత్రివర్గంలో కూడా ఉమెన్కు హోమ్ మినిస్టర్ ఇచ్చారు. మీరు సుచరితకు అప్పుడు హోమ్ మినిస్టర్ ఇచ్చారు. సో ఆ హోమ్ మినిస్టర్ ఇచ్చిన అధికారం ఇవ్వలేదన్న విమర్శ కూడా అప్పుడు ప్రతిపక్షంగా తెలుగుదేశం చేసింది. మీకు ఈ సాంప్రదాయం వాస్తవంగా రాజశేఖర రెడ్డి హయాంలోనే మొదలైంది. సో సవితా ఇంద్రారెడ్డిని హోమ్ మినిస్టర్గా చేశారు. నాకు ఇప్పటికి గుర్తు, నేను అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నాను. సవితా ఇంద్రారెడ్డి గారికి నేను ఫోన్ చేసి, అమ్మ మీరు హోమ్ మినిస్టర్ అవుతున్నారు, కంగ్రాచులేషన్స్ అన్నాను. నిజమంటారా నాకు కూడా తెలియదు అన్నారు. ఆమె సర్ప్రైజ్ అయ్యారు, నిజమా ఎమ్మెల్సీ గారు మీరు చెప్పేది అన్నారు. లేదమ్మా నిజమే, మాకు మేము సగం జర్నలిస్ట్లం సగం రాజకీయ నాయకులం కనుక మీకన్నా ముందు మాకు సమాచారం ఉంటుంది. బట్ ఆమెకు కూడా తెలియదు అంతదాకా, అనౌన్స్ అయ్యేదాకా కూడా ఏమైనా ఇండికేషన్ ఉండొచ్చు లేదన్నా మన అనలేదు, కానీ బట్ ఫుల్లీ కన్ఫర్మేషన్ లేదు నేను ఫోన్ చేసే సమయానికి. సో అందువల్ల అలా ఉమెన్ను హోమ్ మినిస్టర్ చెయ్యాలి అనేటువంటి కాన్సెప్ట్ రాజశేఖర్తో మొదలైంది. జగన్మోహన్ రెడ్డి కంటిన్యూ చేశాడు, చంద్రబాబు నాయుడు కూడా కంటిన్యూ చేశాడు. అంటే తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఇది మొదటిసారిగా సార్ ఎన్టీ రామారావు గారి దగ్గర సుదీర్ఘమైన 40 ఏళ్ల హిస్టరీలో ఎప్పుడు కూడా మహిళకి హోమ్ మినిస్టర్ ఇవ్వలేని పరిస్థితి. అంటే తెలుగుదేశం అసలు కాంగ్రెస్ చరిత్ర కూడా రాజశేఖర రెడ్డితో మొదలు కదా. అందువల్ల అది ఇటీవల కాలంలో ఉమెన్కు కీలక పోర్ట్ఫోలియోలు ఇస్తున్నారు. ఇప్పుడు కేంద్రంలో కూడా డిఫెన్స్ ఫైనాన్స్ నిర్మలా సీతారామన్కి ఇచ్చారు. చాలా కీలకృతి ఇందిరాగాంధీ ఫైనాన్స్ మినిస్టర్గా చేసినట్టున్నారు. సో ఇందిరాగాంధీని మనం ఆ కోటలో ఉమెన్ కోటాలో అనలేం కదా. సో అందువల్ల బట్ డెఫినెట్గా కీలక పోర్ట్ఫోలియోస్కు ఉమెన్ ఎంపిక చేయడం అనేది ఇటీవల ఫినామినల్. అందువల్ల తెలుగుదేశం చరిత్రలో ఇవ్వలేదు అని విమర్శ చేయలేము. ఆ మాటకు వస్తే కాంగ్రెస్ కూడా ఇవ్వలేదు అప్పుడు మొదట్లో. సో ఇది ఇప్పుడే మీకు హోమ్ అంటే దేవేందర్ గౌడ్, మాధవరెడ్డి ఇలాంటి వాళ్ళు నిర్వహించినటువంటి శాఖలు ఇవి. అంటే తెలుగుదేశంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన కీలక నేతలు నిర్వహించిన శాఖలు ఇవి. సో అందువల్ల ఆ మేరకు ఉమెన్ లీడర్ కార్ ఆ ప్రాధాన్యత ఇవ్వడం అనేది కీలకం. అయితే ఇందులో లా అండ్ ఆర్డర్ నాకు తెలిసినంతవరకు చీఫ్ మినిస్టర్ చేతిలో ఉంటుంది. సో లా అండ్ ఆర్డర్ లేని హోమ్ మినిస్ట్రీకి మరి ఎన్ని పవర్స్ ఉంటాయనేది తెలియదు. ఇది ఇవ్వాలే కాదు, మొదటి నుంచి కూడా అలాగే ఉంటుంది. అప్పుడు తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా ఆ విమర్శ చేసేది, లా టోపీ తెలంగాణలోకి పెట్టి లాఠీ మీరు పెట్టుకున్నారు అని రాజశేఖర టైంలో. మరి నాకు నిజంగా ఇప్పటికీ అర్థం కాదు, లా అండ్ ఆర్డర్ లేని హోమ్ మినిస్ట్రీ ఏందో అర్థం కాదు. మరి ఆ రెండింటినీ అలా డిఫరెన్షియేట్ చేశారు. సో అందువల్ల ఇక ఇప్పుడు ఒకప్పుడు అంటే ఉమ్మడి రాష్ట్రం కనుక నాకు గుర్తు ఎడ్యుకేషన్కి అయితే ఎంతమంది ఉండేవాళ్ళు, ప్రాథమిక విద్య, ప్రైమరీ ఎడ్యుకేషన్, సెకండరీ ఎడ్యుకేషన్, టెక్నికల్ ఎడ్యుకేషన్, మెడికల్ ఎడ్యుకేషన్, రాజీవ్ విద్యా మిషన్, వయోజన విద్య, ఇంతమంది ఉండేవాళ్ళు ఒకటే సందర్భంలో. విద్య ఒక 5 ఉండేవాళ్ళు నా అప్పుడు. ఈ మీకు చాలా విచిత్రంగా ఉండేది, కానీ ఇప్పుడు ఆ వెసులుబాటు కూడా లేదు కదా. అందువల్ల విద్యాశాఖ అనకుండా మానవ వనరుల శాఖ అన్నారు. ఇది వాస్తవంగా కేంద్రంలో ఎప్పుడో మార్పులు చేశారు. హ్యూమన్ రిసోర్సెస్ అని కేంద్రంలో అంటున్నారు, రాష్ట్రంలో ఇప్పుడు మొదటిసారి హ్యూమన్ రిసోర్సెస్ ఉన్నారు. సో బిగ్ రెస్పాన్సిబిలిటీస్ డెఫినెట్గా పవన్ కళ్యాణ్కు, లోకేష్, ఆర్థిక శాఖ కేశవ్కు, రూరల్ డిస్ట్రిక్ట్స్ ఉంది కనుక అచ్చెన్నాయుడుకు. ఇవి చాలా కీలకమైన శాఖలు. ఎందుకంటే పార్టీ ఇచ్చిన ప్రామిసెస్ను మనం దృష్టిలో పెట్టుకోవాలి. పార్టీ ఇచ్చిన ప్రామిసెస్లో అనేక వెల్ఫేర్ స్కీమ్స్, ఒక వెల్ఫేర్ స్కీమ్ 4,000 పెన్షన్ మొదలైంది. సో దీనికి మొత్తం 120